మనకి సెవెన్ ప్రిన్సిపల్స్ ఈగే, దాంట్లో ఒక ప్రిన్సిపల్ గురించి ముందు చెప్పేస్తాను, మళ్ళీ ఏడు ప్రిన్సిపల్స్ లో మళ్ళీ గద్దలు చదవండి ఒకసారి. ఒక విషయం మర్చిపోకండి, మనిషి ఎంతకాలం పోతాడో గద్ద కూడా అంతే బాధ్యం పడుతుంది. ప్రతి దేవుడికి ఒక వెహికల్ ఉంటుందండి, పిల్లి కుక్క నక్క ఎలుక ఎవరు వినాయకుడు, వినాయకుడు నెమ ఎవరు అన్ని దేవుల కంటే దత్తాత్రేయుడు ఆది దేవుడు అండి, గురు గురు. తాను ఏం చెప్తాడంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అన్ని తెలిసినాడు, పిచ్చాడు లాగా కుక్క నాకు పెద్దలాగా కనబడుతుంటాడు. దత్తాత్రేయకి తనకు కుక్క గురువు అని చెప్పుకున్నాడు, పిల్ల గురువు అంత పిల్లి కాదు, కోడ గురువు అని చెప్పుకున్నాడు. మనం ఏ దేని నుంచి నేర్చుకోం, చేమ నుంచి నేర్చుకోవచ్చు. మన సమాజంలో ప్రతి వస్తువు నుంచి, ప్రతి మొక్క నుంచి, ప్రతి జంతు నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు గురువారం దేశంలో అందరు గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి దత్తాత్రేయ, అందుకే గురువారం చేస్తున్నారు. సో లెర్న్ మోర్ అయితే ఇంటలెక్చువల్ పర్సన్ దత్తాత్రేయుడు అంటే పిచ్చి పిచ్చిగా కనపడతాడు అందరికీ, పిచ్చిన కొడుకని కూడా తిట్టినోళ్ళు ఉన్నారు. పదం అన్నాడంటే పిచ్చి పదం అనుకుంటారు, ఆ పదాన్ని అర్థం తెలిసినట్టు రెండేళ్ళు పడుతుంది అనమాట. చాలా మంది ఇంటలెక్చువల్ భాషలు, మేము క్లాస్ 10 ఏళ్ళ క్రితం చెప్పినట్టు ఇంటలెక్చువల్ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు. ఒక డాక్టర్లు ఎక్కువ ఉండేవారు మాకు అప్పుడు క్లాసులు, ఎక్కువ డాక్టర్లు ఎక్కువ. ఇప్పుడు ఆ భాషని ఇక్కడ తీసుకొచ్చాము 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం. ఆ భాషను ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాను, ఎక్కడ తీసుకొచ్చాను అంటే కొనగాను కొబ్బరికాయ కొడితే టెంక్ గట్టిగా ఉండి చూసారా, స్కాలర్స్ లాంగ్వేజ్ అంటారు, స్కాలర్స్కి అర్థమవుతుంది. ఒక 15 ఏళ్ళ క్రితం చూసిన అరటిపండు వచ్చినట్టుగా 4 ఏళ్ళు ఇచ్చా అది అరటిపండు వచ్చినట్టుగా అది కూడా తెలియబడుతున్నారు. అంగూళ్ళు ఇచ్చారు కొత్తది నేర్చారు అనమాట, సీడ్లెస్ క్రిస్మస్ పండు సీడ్లెస్ ద్రాక్ష, అది అదే గుడుకులు బిగ్గేసినట్టు. ఇప్పుడు అంటే చాలా లైట్ టెక్నికల్ వర్డ్స్ లేకుండా చాలా లైట్ గా చెప్పడం అంత ఇటువంటి. సో గద్దలు పక్షులు ఎందుకంటే ఎక్కువ కాలం బతుకు తాయే రైట్ ఇది 70 ఏళ్ళు బ్రతుకుతుంది. ఎంతకాలం బతకాలంటే గద్ద బాగుందా గద్ద, మనం కూడా 70 ఏళ్ళే బతుకుతాం యావరేజ్ గా. మనకు కూడా 40 ఏళ్ళు దాటి దీపిలు షుగర్లు అన్నీ వస్తాయి, దీనికి కూడా 40 ఏళ్ళు దాటి చచ్చిపోయే సంఘటన ఒకటి ఎదురవుతుంది. దాన్ని కఠినంగా ఎదుర్కోగలిగితే ఇంకో 30 ఏళ్ళు బతుకుతుంది. మనం కూడా కఠినంగా ఎదుర్కోగలిగితే ఇంకో 30 ఏళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే కేర్ అంటే కేర్ హాస్పిటల్కి వెళ్తాం, పొలో అంటే అపోలో హాస్పిటల్కి వెళ్తాం. ఏది కావాలో ఆరోగ్యం కావాలో హాస్పిటల్ చుట్టూ తిరుగుదాం. నెక్స్ట్ చూద్దాం దానికి 40 ఏళ్ళు లో ఏమొస్తుంది, ఆహారం సంపాదించడానికి ఉపకరించే కాళ్ళ గోళ్ళు మెత్త పడిపోతాయి. 40 ఇయర్స్ వచ్చినాయండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు 40 ఇయర్స్? ఇక్కడ రఫ్గా పెట్టండి, అంటే 2 ఏళ్ళు 8 ఏళ్ళు చెప్పండి. అంటే మరి నేను 39 ఏళ్ళు పెట్టి ఎత్తనని అంటే కాదు, దగ్గరే ఈ ఏజ్ వచ్చినట్టు అందరూ కూడా ప్యాంక్రియాస్ ఉత్పత్తి తగ్గుతుంది, థైరాయిడ్ గ్రంథ ఉత్పత్తి తగ్గుతుంది, మోకాలు ఉత్పత్తి తగ్గుతుంది, జుట్టు బుడుకు బుడుకొని ఉడిపోతుంటుంది, వెంటలు తెల్లబడుతూ ఉంటాయి, అప్పుడు ఏమవుతుంది పుడుకు పుడుకుని ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవడం, బహుళ అసలు అర్థం చేసుకోవట్లేదు, అది ఎప్పటి నుంచి అర్థం చేసుకోవడం, పెళ్ళి అయినప్పటి నుంచి అర్థం చేసుకోవడం లేదు, ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీనికి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ అప్పుడు ఏమైంది, పొడుగ్గా పదునిగా ఉండే ముక్కు ఆహారం రెండేళ్ళు ముక్కుతోటి పట్టాలి. ఇది ఏమైంది, అది బెండ్ అయింది, మన కూడా పళ్ళు కొంచెం తేడా అవుతాయి, దాని బతకాలి అది. నెక్స్ట్ చదవండి, ఇదంతా పండు వెంట నిండిపోతే బరువు ఎక్కువైపోయిన వెంటతో ఎగాగలేదు, కాళ్ళు కోళ్ళు పట్టుకోవడానికి కావాలి అది పనిచేయడం లేదు, ముక్కు తినడానికి కావాలి చంపడానికి కావాలి అది పని, స్పూన్ ఫోర్కెట్ ముక్కే ఒళ్ళంత వెంటుకలు నిండిపోయినాయి, అది ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి,
ఎగరకపోతే ఆహారం రాదు, చంపకపోతే ఆహారం రాదు, కాళ్ళు పట్టుకోకపోతే ఆహారం రాదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ స్థితిలో దీని ముందు రెండే రెండు ఆప్షన్స్, ఒకటి డూ ఆర్ డై. డూ, మీ అందరు పిల్లలు మర్చిపోయండి. ఎంత పెద్దవాళ్ళందరికీ ఆరోగ్యం గురించి పిల్లలందరికీ చాలా కఠినంగా ఉంటే ఎంత చక్కటి లైఫ్ వస్తుందో మీకు అర్థమైపోతుంది. మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్లో 0-0 అయిపోవచ్చు, ఫ్యూ డేస్కి మారిపోవచ్చు. మీరు నాలుగోడు జరిగితే ఏం చేయాలి? ఇప్పుడు దాని ముందు చచ్చిపోవాలి ఆహారం లేక. లేదనుకుంటే 150 రోజులు పట్టే కఠినమైన ప్రక్రియ ఉంది. ఆ కఠినమైన ప్రక్రియ అంటే 5 నెలలలో చేస్తే ఇంకో 30 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కానీ 2-3 నెలలో కానీ ఇంగ్లీష్లో మాట్లాడకపోతే నేను మటర్ చేస్తాను లేకుంటే సుప్రీంకోర్టు హ్యాంగ్ చేస్తావు చెప్పేసి ఎవరన్నా ఒక జీవో వచ్చిందనుకోండి, ఇంగ్లీష్ నేను మాట్లాడతావా లేకుంటే తెలుగులో మాట్లాడతావా? అంతే కదా, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే రేపు నేను జైలు పెడతావు అన్నారు అనుకోండి, వెళ్తావా ఇంట్లో ఉంటావా? చచ్చినట్టు వెళ్తావా. అంటే ఇక్కడ అర్థమేంటి, కాంట్ బర్త్ పొజిషన్ అంటే పదం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరి అయినప్పుడు మనలో ఉన్న శక్తులను పిల్లిని రూములో పెట్టి కొట్టడం కాదు. ద పిల్లి బికమ్స్ పులి. ఆడపిల్లలు ఎవరైనా రేపు చేయడం మొదలు పెడితే ఆడపిల్ల ఆడపిల్ల కాదు, ఆడ పులి. కళ్ళు పీకేస్తుంది, నిర్భయ అభయ ఏదైనా వెనక వాళ్ళ హ్యాపీగా కూర్చోవాలి. ఎందుకు నడిపోతుంది ఈ చేంజ్ ప్రాసెస్ ప్రారంభించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ శిఖరానికి వెళ్ళాలి. ఎక్కడో చాలా 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 శిఖరానికి వెళ్ళాలి. వెళ్ళి కూర్చుని ఏం చేయాలి? ముక్కు తీసుకుని బండకేసి బాదుకోవాలి. ముక్కు బండకేసి దెబ్బ 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 బాధైతే ముక్కు ఊడిపోతుంది. ముక్కుని బాదుకుని ఓడగొడుతుంది. ముక్కు ఊడిపోయిందండి పూర్తిగా. నెక్స్ట్, ఒక అన్నం తర్వాత ఏమైంది? షార్ప్ కొండే ముక్కు ఇంకొకటి వచ్చింది. రైట్, ఊడిపోయిన ముక్కు స్థానంలో కొన్ని రోజులు కొత్త ముక్కు వస్తుంది. కష్టపడుతుంది ఎవరో తింటారు కదా ఫ్రెండ్స్, ఏదో కష్టపడతారు హెల్ప్ చేయడం మరొక రోజు పెట్టలేదు కదా డిపెండెంట్. పాములు కూడా గుంసు వదులుతారు. అది కూడా అలాగే తెలుసు. నెక్స్ట్, ఆ తర్వాత ఏం చేస్తుంది? ముక్కు ప్లస్ పాలకొల కూడా కొత్త కొండలు వస్తాయి. ముక్కు ప్లస్ కాళ్ళు పెట్టుకుని సెసర్ అంటే రెండు కావాలి కదా, ముక్కు ప్లస్ వేళ్ళు పెట్టుకుని మొత్తం చుట్టూ పీకేసుకుంటుంది. అంటే మనం తిరుపతి వెళ్ళి గుళ్ళు తిరుపతి వెళ్ళి గుళ్ళు కొట్టించుకున్నట్టుగా గుర్తించేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ఒక పాట కొత్త పెట్టుకుని వస్తాయి. దీనికి అంతకు 5 నెలలు కాలం పడుతుంది. ఇది వేగంగా ప్రారంభిస్తుంది. మరో 30 ఏళ్ళు పెరుగుతుంది. ఎన్నాళ్ళు పెరుగుతుంది? 4 నెలలు 5 నెలలు కష్టపడుతుంది. ఆ పాటు ఇంగ్లీష్ కోసం కష్టపడితే ప్రపంచం ఎక్కడికైనా సరే బతికేయచ్చు. మనం ఏం చేస్తాము? 30 సంవత్సరాలు స్పీకింగ్ ఇంగ్లీష్, వాకింగ్ ఇంగ్లీష్, డాన్సింగ్ ఇంగ్లీష్, జంపింగ్ ఇంగ్లీష్, ఎన్ని పుస్తకాలు కొనేద్దాం, ఎన్ని చోట్లకి వెళ్ళిపోదాం, ఒక్కడ ఇంగ్లీష్ మాట్లాడు. ఇక్కడ ఫిస్టర్ పెట్టి నా పడకలో వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడంటే బోర్డు ఇంగ్లీష్ పర్వాలేదు తక్కువ తప్పుకుంటూ మరీ వచ్చేస్తుంది. ఓకే, బెస్ట్ కాబట్టి నువ్వు మార్క్ ఎందుకు అవసరం? ఒకరు మారకపోతే, పిల్లలు మారకపోతే ప్రపంచంలో మార్పడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని బ్రిటన్ అనేది గ్రేట్ బ్రిటన్ ఉండేది. ప్రపంచానికి హెడ్ ఎవరంటే ఒకప్పుడు బ్రిటన్ అన్ని దేశాలని తన చేతిలో పెట్టుకునేది. ఇప్పుడు పూర్తి బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ కాదు, ఇప్పుడు అమెరికా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. నిరంతరం ఎవరైతే మారుతున్నారో ప్రపంచ పట్టంలో కనిపిస్తారు. మారకపోతే ప్రపంచ పట్టంలో వాళ్ళ మాయం అయ్యి మనం కూడా. చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటారంటే కుదరదు. చిన్నప్పుడు నేను అలా ఉన్నాను కాబట్టి ఎలా ఉంటారంటే కుదరదు. అప్పుడు ముక్కు మీద కోపం, ఇప్పుడు ముక్కు మీద కోపం అంటే నీకు
కూర్చోగా ఎవరు ఎవడు. చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి 100 మార్కులు వచ్చినాయి బీటెక్ హోటల్ మేనేజ్మెంట్ అన్నిట్లో, మొత్తం టాప్ అనమాట. కొన్ని 1000 వచ్చారు, అన్ని 1000 ముగ్గురు సెలెక్ట్ చేసి ముగ్గురులో ఇవి టాప్ అన్నీ అయిపోయాయి, టోటల్ అయిపోయినాయి అన్నింటిలో నేను టెక్నికల్ గ్రౌండ్ వింటే అన్ని అయిపోయి. లాస్ట్ మినిట్ ఉద్యోగం ఇచ్చినప్పుడు డిసైడ్ అయ్యారు అది హోటల్లో జాబ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటారు. అక్కడికి వెళ్ళిన వెంటనే నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే తమాట వలిచేస్తానండి, అంతే ఉద్యోగం పోయింది. ఒకే ఒక మాట కాదు, ఒక మాట జీవితంలో మార్చేస్తుంది. హాస్పిటాలిటీ అంటే వాళ్ళు తిట్టినా సరే ప్లీజ్ సార్ సార్ ఐ హ్యావ్ సమ్ వాట్ స్టార్ట్అప్ సార్, నాతో పిల్లలంటే నేను దూరుకుంటాను ఫినిష్ జాబ్. సో హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మాతృ దేవో భవ, పితృ దేవో భవ అనేవి మనకి అనిపించవు. అమ్మ ఆక్సిజన్, మా నాన్న వరదండి, మా టీచర్ ఆడ తలకాటి వరదండి, గెస్ట్ ఎవరండి గెస్ట్ అండి దాని గోస్ట్ అండి. ఓకే చదవండి, చాలా సందర్భాల్లో మనం బయటికి బయటకెళ్ళాలంటే మార్పు చాలా అవసరం. ఒకసారి మన పాత జ్ఞాపకాలు పాత అలవాట్లు సాంప్రదాయాలు మార్చుకోకపోతే పురోగతి. నిన్న చెప్పిన క్లాస్ లో పేరెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, kill your parents అన్నా లేదా? If you kill your parents is nothing but తాత దరిద్రాన్ని వదిలించుకుంటే కొత్త దౌలత్ వస్తుంది. సార్ నేను ఎప్పుడు ఎదురుకుంటాను సార్, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలు తొక్కువాడు తాత సామెత. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడక కాదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవడమే కొత్త బిహేవియల్ సైన్స్. మారదామా అనుకుంటే నేను ఎలాగ పుట్టానండి నేను ఎలాగ ఉంటానని అన్నావా? మారదాం అనుకున్నా ఎత్తుకోండి ఎనక చూస్తుంది, చూసారా ఎంతమంది ఎత్తారండి? సరే మారా మరి ఎత్తలేదు, నాకు అనిపించలేదు కాళ్ళు గతకాలం చాలేదు. తొలగించుకొచ్చే వర్తమానానికి భవిష్యత్తుకి రెడ్ కార్పెట్, రెడ్ కార్పెట్ మారకపోవడం వల్ల ప్రాబ్లమ్ అయితే దెబ్బతిడి తెలియదాటం లాగా కాదండి. పూర్వకాలం కంట్రోల్ మేనేజ్మెంట్ అంటే బాస్ ఎలా ఉన్నాడు పరువు ప్రతిష్ట, తర్వాత ఏమొచ్చింది పర్సనల్ మేనేజ్మెంట్ వచ్చింది, తర్వాత వచ్చింది స్ట్రాటజీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరు వర్కర్ కాదు వారి యొక్క సంస్థలో భాగస్వామి, వీడికి వచ్చిన దాన్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎస్ఎచ్ఆర్ఎం అంటారు సార్ స్ట్రాటజీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. దీన్ని ఎప్పుడైతే ఒక్కరు గొప్పగా ఉండాలి ఓనర్ గొప్పగా ఉండాలి. మరి పూర్వకాలం ఎలా ఉండేది, మేము ఓనర్స్ మేము బాస్ను, బాస్ వచ్చేటప్పటికి ఆ సినిమాలో నాగేశ్వర సినిమాలో చూడండి ఒక చాలా గొప్ప బంట్రోత్ ఉంటాడు, ఒక చిన్న తవలేసి ఆ కాలం పోయింది సార్ ఏంటి సార్ వాడు సార్ చెప్పండి సార్ మీకు ఏం కాదు సార్ నిలబడతాడు. ఇలా ఉండడం అంటే బంట్రోత్ అంటే నియంత్రిత్వం ఇంకా ఉంది భూస్వామ్య వ్యవస్థ. ఇప్పటికీ చాలా చోట్ల చూడండి అపార్ట్మెంట్ లో పని వాళ్ళని కింద ఎక్కడో చెప్పులు చేసి నాలుగో ఫ్లోర్ రమ్మంటారండి. ఓకే నెక్స్ట్. సో సేమ్ అదే వస్తుంది నెక్స్ట్, అదే వస్తుంది నెక్స్ట్. సో వై చేంజ్ నీడెడ్ సేమ్ వస్తుంది మా చంపరగా. వర్షాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వర్షం ఇది ఎలాగో నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలందరూ గూడులోకి వచ్చేస్తారు రైట్, గూడులోని పిల్లలు ఏం చేస్తే బయటకు వెళ్ళిపోతుంది. లత గారు 45 క్రితం ఒక నవల రాశారు, ఆ నవల్లో ఏం చెప్పారంటే వర్షాలు వచ్చినప్పుడు పక్షులన్నీ ఆరు లోపలికి వెళ్ళిపోతాయి, అలాగే మనుషులు కూడా బయట వర్షం తడుతుంది గుడిలో వెళ్తారు. గుడిలో ఉన్న వాళ్ళు వర్షానికైనా కూలిపోతుందో అని భయపడిపోయి బయటకు వచ్చేస్తారట. అంటే దాని దేని గురించి చెప్తుందంటే పెళ్లిగానే మంత్రి ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని చెప్తారట, పెళ్ళి అయిన మంత్రి ఎప్పుడు వెళ్ళగలుచుకుందావు అని చెప్తారట.
తాతగారు రాసిన తెల్లని దేవనాథ్ గారు రాసిన బుక్ లో ఇక్కడ కూడా అంతే, వర్షాలు వచ్చిన చిన్న చిన్న పక్షులన్నీ పారిపోయి దాక్కుంటాయి. ఇది ఏం చేస్తుంది, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఒక 3 కిలోమీటర్ దూరం నుంచి వస్తుంది అనుకుందాం, దానికంటే పైకి వెళ్తే వర్షంలో తడుస్తామా? తెలివైన వాడు సమస్య వచ్చినప్పుడు సమస్యను తిరుగుతాడు, భయపడ్డు సమస్య కంటే ఎత్తు ఆలోచిస్తాడు. అంటే చిన్న వైరున్నాడు, చెట్టు తిరిగాడు, ఇన్ని సమస్యలు పరిష్కరించాడు, ఇంత డబ్బులు వచ్చినాయి, ఇంతకి భయపడ్డాడు అనుకోండి ఏమవుతాడు? సరే ఇప్పుడు ఇంత పరిష్కరించాం, రేపు ఇంత పరిష్కరించాడు భయం వేసింది, నువ్వు కూడా అంతే ఇంత పరిష్కరించా భయం వేసింది, ఎందుకంటే భయం ఉండదుగా, ఎంత పరిష్కరించుకుంటే భయం వేసింది, ఆ తర్వాత ఇంత పరిష్కరించాలి, అలా లెవెల్ పెరిగి కొద్ది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అన్ని ప్రాబ్లమ్స్ దాటి పైకి వెళ్ళి కొద్ది జాక్ మలాని కపిల్ సిబా అన్నా కదా. ఇప్పుడు క్రికెట్ అనేది ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎంతో, ఒక కేసుకి ఎప్పుడు కూడా క్రికెటర్లు ఎంత సంపాదిస్తున్నారని చెప్తారు కదా, సుప్రీంకోర్టు లాయర్ ఎంత సంపాదిస్తుంది మీకు తెలియదండి, కోర్టు ఫీజులు వాళ్ళకి లేదంటే 100 ఎకరాలు 50 ఎకరాలు 30 ఎకరాలు అలా లేకుంటే మీ పలానా దుబాయ్ హోటల్లో 10% షేరు 1% షేరు అలా. ఇప్పుడు 10,000 ఎకరాల నుంచి లాయర్ ఉందంటే ఒకవేళ అది వస్తే మాకు అందిస్తాం ఒక 10%, 10,000 ఎకరాలు మీవే అలా. అంటే ఏంటి, సమస్య చిన్నదైతే జీవితం చిన్నగా ఉంటుంది, లేదు సమస్య ఎక్కువైతే వాళ్ళ జీవితం పెద్దది, సమస్య నుంచి పారిపోతే ఎంత పక్షులుగా మారిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఆఫీస్ లో క్లర్క్ ఒకే ఒక పని, టపా టపా కొట్టుకోవడం టైం వేస్ట్, మా జిల్లా కలెక్టర్ మల్టీ టాస్కింగ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాడే, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాడదే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడదే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాడే, సివిల్ సప్లైస్ వాడదే, మల్టీ టాస్క్. మా రాజుగారు వస్తున్నారు అది బంగళంతా 3 ఎకరాలు అంటది, వాళ్ళు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, చక్రవర్తి అయిపోయాడు, ఈ రూమ్ పని తెలుపుతుంది, సెక్రటరీ ఒకటి వెళ్ళాలంటే తెలుగు పరిపోతుంది, రోజు కొన్ని 30 ఎక్కువ యొక్క ఛానల్స్ ని ఒకే వ్యక్తి మేనేజ్ చేయాలి కాబట్టి, ఎక్కువ సమస్యలు వచ్చిన కాబట్టి, అన్ని సమస్యల గురించి ఆలోచించారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది, మనకి ఏ సమస్య రాకూడదు అనుకుంటున్నాం కాబట్టి మన సక్సెస్ చాలా 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 పొదుపు వస్తుంది. ఇప్పుడే మన సమస్య నుంచి పైకి వెళ్ళి ఆలోచిస్తే సమస్య ఆఫ్టర్ సమస్య కింద నుండి ఆలోచిస్తే అయ్యి బాబో నాకు ప్రాబ్లం వచ్చేసింది కావచ్చుడా, పాట వచ్చేస్తుంది, అదారవారు సంతోషమంత వ్రతాలు, వినాయక చవితులు, విఘ్నేశ పూజలు, పార్వతి రాములు, ఏం దొరికితే దేవుడు చదివేస్తుంట చదివేస్తాడు. తమాషా ఏంటంటే దేవుడు మాత్రం కోసం చదువుతా అనుకుంటున్నారా, మీరు చదవడం మొదలుపెట్టి మీరు మాత్రం చూసుకొని పాస్టిక్కి వచ్చింది మీకు, దేవుడు తండ్రి పెట్టినట్టు దేవుడి కాదు మాత్రండ, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి శక్తి నాకు దేవుడు ఇచ్చాడు అనే నమ్మకం నీకు కలిగింది. దేవుడు బాధిస్తూ అనుకుంటారు, అయితే ఇద్దరు పిల్లలు మొగ్గు అనుకోండి, ఇది ప్రార్థించి ఇది ప్రార్థిస్తుంది, ఎవరు ఎవరికెళ్తాడు? సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ మర్చిపోకండి, యూ విల్ నెవర్ చేంజ్. నాకు రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ రావాలి ఎవరైతే అనుకున్నారో అది జీవితం మారడు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ చేంజ్ యూ విల్ గెట్ రిజల్ట్స్. మార్పు, నిన్నటికంటే ఈరోజు ఎంత మారాడు, ఇప్పటికంటే కండు తర్వాత ఎలా మారాడు, మీ మార్పు మీద కాన్సన్ట్రేట్ చేయండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అనుమతి వస్తుంది. ఒక రోజు రిజల్ట్ రావడానికి ఏడుతూ కూర్చోవద్దు, రిజల్ట్స్ ఇమీడియట్ గా వచ్చిందండి, కలుపు మొక్క పిచ్చి మొక్క 2 రోజుల్లో వచ్చేస్తుంది. బట్ మా ఒక కొబ్బరి రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది, బట్ 100 ఏళ్ళు బతుకుంటుంది అది. టాక్ టైస్ స్లోగా నెమ్మదిగా తీపిడికి వెళ్తుంది, 300 to 400 ఇయర్స్ బతుకుతుంది అది. జపాన్ లో మ్యాజిక్ స్టోరీ ఉంది, మొక్క వేసాడు సంవత్సరానికి ఏం వెళ్ళలేదు, 2 ఏళ్ళకి ఇవ్వలేదు, 3 ఏళ్ళకి ఏం వెళ్ళలేదు, మనం అయితే ఏం చేస్తాం 3 ఏళ్ళని తగ్గేసి ప్రిపేర్ అవుతుంది, ఏమి రిజల్ట్ వేస్ట్ అండి వదిలేస్తాం. 4 సంవత్సరాలు 12 ఏళ్ళు ఎదిగిందట, 5 సంవత్సరాలు 22 ఏళ్ళు ఎదిగిందట, 3 ఏళ్ళ నుంచి వచ్చే ఆదాయం ఒకే ఒక సంవత్సరంలో వచ్చేసింది. అయ్యే సంవత్సరం అంటే అదే మరి ఇండియన్ సిస్టమ్ మేనేజ్మెంట్ రాలేదు అని చెప్పేసి చిన్న చిన్న నోట్లకి వెళ్తాం మనం. మనకి ఎప్పుడు ఐఐటి తెలుసు, ఒకసారి ఐఐఎం అహ్మదాబాద్ లో చేస్తే ఇప్పుడున్న టాప్ టాప్ కంపెనీలకి ఎండీలు చైర్మన్ ఎవరంటే ఐఐఎం అహ్మదాబాద్ లో చేసిన వాళ్ళే, ఐఐఎం కలకత్తాలో చేసిన వాళ్ళే, ఐఐఎం బెంగళూరు లో చేసిన వాళ్ళే. రాకపోతే ఇంకోసారి ప్రయత్నించడం మానేసి కంగారు పెట్టేసి ఏం చేస్తామంటే
అరే చాలా బాబు నీకు అంత సీన్ లేదా, సీన్ కాదు, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్, రెండో సార్ అయితే ఇంకా మంచిగా, మూడో సార్ అయితే డిఫరెంట్ వర్క్ చేస్తుంది, లేదా నాలుగో సార్ చేస్తాం, అప్పటి వరకు నీకు సామందా పేషెన్సీ. పదిహేడు కింద ఒక వ్యాపారం పెట్టారు, తొమ్మిదేళ్ళు పడ్డారు నాలుగో ప్రతి మూసేసుకుని ఎంతో మంది వన్ ఇయర్కి మూసేస్తారు. పదో సంవత్సరం పది సంవత్సరాల నుంచి వచ్చిన నష్టాలు ఫినిష్ అయిపోతాయి, అవన్నీ లాభాలుగా మారిపోయినాయి. గోల్ మంది ఉన్నారు స్థానంతో వృత్తిలోకి వచ్చినప్పుడు కాలండి. ఒక సైకాలజీ వృత్తిలో చిన్న లెవెల్ రావాలంటే ఏడేళ్ళు కావాలి. ఏడేళ్ళు లోపు పెట్టి వాళ్ళు ఎంతమంది అందుకే సైకాలజీలోకి రారు. నెక్స్ట్ ఇయర్ వాడు ఇంకో ఉద్యోగం చూసుకుని పోతుంటాడు. ఓపిక, సహనం, పేషెన్సీ, చదవన్నా అంతే, ఏదన్నా అంతే, జీవితంలో యోగా చేస్తే నెలలకి రెండు నెలలకి ఏం రిజల్ట్ వచ్చేది, బట్ పనాలు చేసినట్టు ఏం చెప్పు రాదు. యోగా చేస్తే రాగాలు రావు. ఓకే, సో రిమెంబర్ నథింగ్ ఈజ్ ఎక్సెప్ట్ చేంజ్. నిరంతరం మారిందండి, మార్పే. గంట కదా ఇప్పటికైతే నిన్న తేడా వచ్చింది, అబ్బాయి గంట ఎదిగారు మీరు, కణాలు తెచ్చిపోతాయి, ఆ కొత్త కణాలు పడుతున్నాయి. నిరంతరం మారుతూనే ఉన్నాం. గోదావరిలో నీళ్లు ఇప్పుడు తీసుకున్నాం, గోదావరి నుంచి చెంబడి నీళ్ళు తీసుకున్నాం, అరటి కింద మరో నుంచి చెంబడి నీళ్ళు తీసుకున్నాం, రెండు నీళ్ళు ఒకటి కాదు, ఆల్రెడీ ఆ నీళ్ళు వెళ్ళిపోయినాయి. నిరంతరం మారుతుంటుందనే విషయం మర్చిపోయి మా అబ్బాయి మారనండి, మా అమ్మాయి మారండి, నేను మారనండి, మా ఆయన మారని అంటే కాదు, మారాలి. మారకపోతే ప్రపంచంలో ఒక్కడు కూడా మహానుభావుడు కాలేడు.